ఇంతకుముందు జైల్లో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశాడు రాష్ట్ర భయాల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానన్నాడు మీరేమంటారు ఓడతో ఉపలక్షణ ఎంతకాలం రాలమంటున్నాం అర్థమవుతుందా ఇంకా నాలుగు సార్లు ఎలక్షన్ వచ్చినా సీఎం జగనే అవుతాడు ఎందుకంటే ఇప్పుడు ఒక 1000 రూపాయలు నీ పోయిన అనుకో నువ్వు వెళ్ళి పోలీస్ కేడులో కంప్లైంట్ ఇస్తావు అట్లనే 18000 కోట్లు ఎవరు పొత్తు అంతా జనం సొమ్మే కదా కాబట్టి అరెస్ట్ అయిన తప్పే లేదు అది ఇంకా ఉన్నాయి ఇంకా బయటకు లాగాల్సిన చాలా ఉన్నాయి అన్నీ ఒక్కోటి ఒక్కోటికి వస్తూ ఉంటాయి అన్నమాట అది ఎట్టి పరిస్థితుల్లో ఈ టీడీపీ పొత్తుతోటి జగన్ మీద యుద్ధమే అన్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఏం చేయలేడు పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్ప రాజకీయానికి దేనికి పెరిగాడు సినిమాలకు కూడా ఒకటి రెండు హిట్లే తప్ప ప్రతి ఒక్క దానికి ఫ్లాప్లే ఉండే దేనికి ఫస్ట్ తమ్ముడు బద్రి కానించి ఇంకేమి ఉన్నాయి హిట్లు రెండు మూడు హిట్లు మాత్రం ఉన్నాయి దానికి తోడు వీళ్ళు కోట్లు 20 కోట్లు ఇస్తారు 10 కోట్లు ఇస్తారు అంతే తప్ప ఈ ఫ్యాన్స్ ఎగబడుతుంది తప్ప పిల్లకారు ఒక్కటి సరైనది లేదు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయమే తెలియదు శ్రీరెడ్డినే ఓడించలేనోడు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పక్క పక్కన పెడితే శ్రీరెడ్డే మెగా 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 జీవితంలో ఎక్కువ అయ్యింది అనమాట ఎందుకంటే శ్రీరెడ్డికి వచ్చిన ఓటింగ్ కూడా పవన్ కళ్యాణ్ కాదు అలాంటిది సీఎంకి పోటీ పోయే హక్కు మాత్రం అసలు పవన్ కళ్యాణ్కే లేదు అది అంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయకుండా ఒక సర్పంచ్కి కూడా గెలవలేడు పవన్ కళ్యాణ్ వాస్తవంగా అయితే అది అన్యాయంగా అన్యాయం లేదు అక్రమం లేదు అది యథార్థంగా తీసుకున్నాడు కాబట్టి కంపల్సరీ చంద్రబాబు నాయుడే ఒప్పుకున్నాడు ఆల్రెడీ అని ఒప్పుకోకపోతే ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకో నేను ఒప్పుకుంటేనే తీసుకెళ్తారు ఒప్పుకోకపోతే తీసుకెళ్తారు కదా నేను నాకు ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పి పబ్లిక్కి చెప్తాడు కాబట్టి కంపల్సరీ ఒప్పుకున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న బయట సందుకు నన్ను హోస్ అరెస్ట్ చేయండి అది ఇది అంది కంపల్సరీ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి 100కి 100% ఆయన జైల్లోనే ఉండాలి జీవిత ఖర్చు చేసినా ఇబ్బంది లేదు రేపు ఈ సింపతి అనేది ప్రజల్లో సానుభూతి అనేది ఉండింది కదా నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అంటారా కంపల్సరీగా వచ్చింది ఈ సానుభూతి పనిచేసింది కదా ఏ సానుభూతి చంద్రబాబు నాయుడు అరెస్టారు కదా ఆ సానుభూతి సింపతి అనేది పనిచేసింది కదా రేపు ఓటర్ల మీద ఏం పనిచేయదు అందరూ 100కి 100% అది కరెక్ట్ అని పనిచేశాడు కరెక్ట్ దేవుడే శిక్ష చేశాడు అంటున్నాడు ఇప్పుడు మనం చేసిన తప్పుకి మనమే అనుభవించాలన్నమాట అది నెక్స్ట్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ 100కి 100% ఇప్పుడు నువ్వు చేసిన తప్పకు నువ్వే అనుభవిస్తా నేను చేసిన తప్పకు నేనే అనుభవిస్తా ఆయన చేశాడు కాబట్టి ఆయన అంత ఇందుగా ఉన్నా కాబట్టి ఆయనే అనుభవిస్తాడు అది